నిజాంపేట మండల పరిధిలోని నిజాంపేట నందిగామ కల్వకుంట్ల బచ్చిరాజపల్లి నార్లపులు గ్రామాలకు చెందిన 20 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన చెక్కులను ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. పేద ప్రజల ఆరోగ్యాలకు సీఎంఆర్ఎఫ్ అందిస్తూ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. నిజాంపేట మండల పరిధిలోని నిజాంపేట నందిగామ కల్వకుంట్ల బచ్చిరాజపల్లి నార్లపులు గ్రామాలకు చెందిన 20 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన 6,29,500 రూపాయల చెక్కులను ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి బుధవారం నిజాంపేట మండల పరిషత్ కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్యాలకు సీఎంఆర్ఎఫ్ అందిస్తూ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబ సభ్యులకు వైద్యం చేసేందుకు అవసరమైన వైద్య ఖర్చులను సీఎంఆర్ఎఫ్ ను వినియోగించుకోవాలన్నారు. లబ్ధిదారులు ఈ పథకాన్ని వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేశటి సిద్ధరాములు, వివిధ గ్రామాల సర్పంచ్లు గేరిగంటి అనూష్, అమర్సేనారెడ్డి అనిల్, ఎంపీటీసీలు పప్పుల లహరి కృష్ణారెడ్డి, బాలరెడ్డి లద్దా సురేష్, ఉప సర్పంచులు బాబు శేఖర్, పిఎస్సీఏ చైర్మన్ బాపురెడ్డి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, ఇతర నాయకులు సంపత్, మౌరం రాజు, నాగరాజు, లక్ష్మీ నరసింహదు, అబ్దుల్ అజీజ్, రవి, మహేష్, ధర్మారెడ్డి, లక్ష్మణ్, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. బ్లడ్ బ్యాంక్ లేకుండే బ్లడ్ బ్యాంక్ చేసుకోవడం జరిగింది. డయాలసిస్ యూనిట్ లేకుండే డయాలసిస్ యూనిట్ చేసుకోవడం జరిగింది. ఐసీయూ లేకుండే ఐసీయూ చేసుకోవడం జరుగుతూ ఉన్నది. తర్వాత కంటి ఆపరేషన్ చేయడానికి కూడా వాళ్ళకు వార్డ్ సపరేట్ లేకుండే కంటి ఆపరేషన్ కూడా వాళ్ళు వార్డ్ సపరేట్ చేసుకోవడం జరిగింది. ఇట్లా ఎన్ని రకాలు కూడా అవసరం ఉండదు మనిషికి. ప్రతిదీ కూడా మనకు అందుబాటులో ఉండాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు హరీష్ రావు గారు పద్మా దేవేంద్ర గారు కృషి చేస్తున్నారు. వారి కృషి వల్ల ఈరోజు అందరూ కూడా సుభిక్షంగా ఉన్నాం.